కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం గాడిమొగ గ్రామంలోని జగనన్న కాలనీ అధ్వానంగా తయారైంది. కనీస వసతులు లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం విద్యుత్ షాక్ తో ఓలేటి కనకమాలక్ష్మి అనే మహిళ అస్వస్థతకు గురి కావడంతో అలజడి మొదలైంది. ప్రభుత్వం 348 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇందులో 164 మందికి నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా 104 మంది ఇళ్లను నిర్మించుకున్నారు. కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వస్తే పాములు చేరుతున్నాయని, కనీసం నడవడానికి రోడ్లు తాగునీరు లేవంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని జగనన్న కాలనీ వాసులు కోరుతున్నారు. జగన్ కాలనీ కట్టుకోమని అన్నారండి, మాకు ఇచ్చారని కట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పాటలు పడుతున్నామండి, ఇబ్బందులు పెడుతున్నాం. చిన్న చిన్న పిల్లలతో అండి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎయిర్పోర్ట్ వస్తే వాటర్తో నిండిపోతుందండి కాలనీ అంతా. వాటర్ చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఎక్కడికెక్కడికో వెళ్ళి వైర్లు లాక్కుండి కరెంటు పెట్టుకోవడం జరుగుతుందండి. మాకు ఎలా బ్రతకాలండి కాలనీలో? 150 ఇల్లులు అవుతే చాలు, మాకు అన్ని సప్లై చేస్తాను అన్నారు. ఏవి కూడా సప్లై చేయట్లేదండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మేము ఎలా బ్రతకాలండి ఇక్కడ? గవర్నమెంట్ పదం మాకు వచ్చింది కానీ ఏమి చేయట్లేదండి. ఈ స్థలానికి ఇవ్వడం వరకేనండి వాళ్ళంతా, అంతేనండి. మాకు ఇంకేమి చేయట్లేదండి. మేము 5 గురువు 6 గురువు వెళ్ళాం పైకాల ట్రావెల్స్కి. కులాలు వచ్చేతాయమ్మా అనేసి అన్నారు. అంటే ఆ కులాలు ఇప్పుడు గాడిమాలు వేసుకుంటున్నారు. ఈ జగన్ కాలనీకి సంబంధం లేదంట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళందరూ గాడిమా నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి, వాళ్ళకి మాకు అస్సలు సంబంధం లేదంటున్నారు. దేనికైనా సంబంధం లేదంటున్నారు. ఏ రోడ్లకైనా సంబంధం లేదంటున్నారు. రోడ్లు ఓ పక్క వేస్తాము ఈ పక్క వేస్తాం అంటున్నారు తప్ప రోడ్లన్నీ వేస్తాం అంటలేదు. వాటర్ లేదు, రేత్రం పావులు తిరిగేస్తున్నాయి, సైడ్ కాలం లేవు. మాకు అన్ని కావాలి. అది ఓట్లకైతే అడిగితారంటే మాకు ఈ జగన్ కాలనీకి సంబంధం లేదంటున్నారు. అది ఈ పోటీ నీరు వచ్చేస్తున్నాయి, ఇక్కడ ఏమో గోళ్ళ కట్టేస్తామన్నారు.